ఇంతటి శూన్యంలో తానింతకాలం మనిషిని అనుకుంటూ ఎలా బ్రతకగలిగింది ఇంత అధమాధమ పరిస్థితి తన జీవితంలో ఎలా తయారైంది దీనికి తను ఆడదే పుట్టడం కారణమా లేక తనకి డిగ్రీలు కాలేజీ చదువులు లేకపోవడం కారణమా గుడ్డిగా మొగుని నమ్మి అర్ధం ప్రాణం అతడి చేతిలో పెట్టడం కారణమా కారణం ఏదైనా కాని ఈనాటి ఈ అనుభవం తన జీవితానికి ఒక గుణపాఠం ఇంకా పాటు ఈ భూమి మీద తను బ్రతకవలసిండుంటే ఆ బ్రతుకు మాత్రం ఇలా బ్రతకపోదు పది పైసల కోసం మొగుడు ముందు చేయిజాచే యాచకురాలుగా మాత్రం బ్రతకపోదు తనకి చదువు లేకపోతే ఆఫీసుల్లో ఉద్యోగాలు రాకపోతే పోయే ఏదో ఒక పని దొంగతనం రంకుతనం కాని ఏ పనైనా సరే మనిషి సిగ్గుతో తల లేని ఏ వృత్తైనా సరే కట్టు బానిసలా ఇంటపడి ఇలా ఉండడం కన్నా ఏదైనా సరే మనిషిగా బ్రతికే ప్రయత్నం తప్పక చెయ్యాలి అనుకుంది సీత కసిగా సీత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి సీతాదేవి గారు అనవసరంగా శ్రమ పెట్టి ఇక్కడికి తీసుకువచ్చి అవమానం చేశాను నన్ను క్షమించండి అంది నొచ్చుకుంటూ భారతి గారు మీరలా అండం బాగాలేదు ఈ ఉదయం నుంచి ఈ ఎండలో మిమ్మల్ని తిప్పి బాధపెట్టినందుకు మీరే నన్ను క్షమించాలి జరిగిందానికి మీరు నేను బాధపడ్డా ఏమీ లాభం లేదు భారతి గారు ఈ దేశంలో ఈ పవిత్ర భారతదేశంలో శాస్త్రాల్లో పురాణాల్లో స్త్రీని మహాశక్తి స్వరూపిణిగా సృష్టి స్థితి లయకారిణిగా గుడులు కట్టి పూజించే ఈ పుణ్యభూమిలో ఈనాటి సాధారణ ఆడదాని స్థితి ఎంత దయనీయంగా ఉందో ఎంత అధమాధమ స్థితిలో ఆమె బ్రతుకుతుందో తెలుసుకోవడానికి ఈ ఉదయం నుంచి మనం పొందిన అనుభవాలు ఒక మంచి ఉదాహరణ మీరు చక్కగా భావాల్ని వెలిబుచ్చుతూ వేదికెక్కి ఉపన్యసించగలరు ఈసారి వనితావని సమావేశంలో ఈ విషయం మీద మాట్లాడండి తన స్వజనులు అనుకున్న వారి చేత కూడా స్త్రీ ఆర్థికంగా ఎలా దోపిడీకి గురవుతుందో వివరంగా చెప్పండి నా వంటి తెలివి తక్కువ ఇళ్ళకి కొందరికైనా దానివల్ల లాభం చేకూరొచ్చు అంది సీత బాధతో భారతి వైపు జాలిగా చూసింది ఈ సమయంలో సుందరమ్మ దగ్గరుంటే ఈమెకి ఏదో విధంగా ఊరట కలిగించుండేది ఆమె లేకపోవడం వల్లనే తన సహాయం కోరింది తను ఏ విధంగానూ ఉపయోగపడలేకపోయింది అనుకొంది తాము ఇల్లు భారతి భారతిగారు అని పిలిచింది సీత ఏమిటి అన్నట్లు చూసింది భారతి మీరు ఇంతవరకు నా కోసం ఎంతో శ్రమపడ్డారు మరి కొంచెం సహాయపడగలరా అంది తప్పకుండా నా వల్ల మీ పని ఏ విధంగానైనా అవుతుందని మీరనుకుంటే ఈ పగలే కాదు ఈ రాత్రి పొడుక్కి కూడా మీతోనే గడుపుతాను చెప్పండి అంది భారతి సానుభూతిగా అవుతుందో లేదో చెప్పలేం కాని ఒక చిన్న ప్రయత్నం ఇంకా మిగిలింది అది కూడా వీటిలాగే బిడిసి కొడితే అంతే చేతులు ముడుచుకుని ప్రాణం ఉన్న మట్టి బొమ్మల ఇంట్లో కూర్చోవలసిందే ఒక్క పది నిమిషాల్లో తిరిగొస్తాను నాతో ఒకసారి బజారుకు రాగలరా అంది సీత ఆమెని వేడుకుంటున్నట్లు రెండు చేతులు పట్టుకుంటూ బజారుక దేనికి అంది భారతి ఆమె ఆలోచనేమిటో అర్థం కాక నా బంగారం దాన్ని దాన్నమ్మడానికి స్థిర కంఠంతో జవాబు చెప్పింది సీత సీతాదేవి గారు మీ వారితో చెప్పకుండా ఇంట్లో ఉన్న బంగారం అమ్ముతారా అది అంత మంచి పని కాదేమో మీరు మరోసారి ఆలోచించండి అంది భారతి నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను భారతిగారు ఈ బంగారం అతడిది కాదు అతడు కొనిపెట్టింది కూడా కాదు నా చిన్నతనంలో మా నాన్న పెట్టింది మా అత్త అభిమానంతో ఇచ్చింది మొన్న మీటింగ్లో లాయర్ మీనాక్షమ్మ ఏం చెప్పింది ఆడదాని బంగారాన్ని ముట్టుకునే హక్కు ఆమె ఇష్టపడిస్తే తప్ప ముగుడికైనా లేదు అని చెప్పలేదా దానికోసం ఎవరు ఎన్ని కోట్లకు తిరిగినా ఆమె నుంచి దాన్ని లాక్కొనే అధికారం వారికి రాదు అని చెప్పలేదా ఇది నా బంగారం నా స్వంతం అంది దృఢంగా చూడండి సీతాదేవి గారు శాసనాలు కోర్టుల వరకు పోతే ఆమె చెప్పింది నిజమే కాని సంసారంలో ఇటువంటి వాటి వల్ల మరేం పర్వాలేదు భారతి గారు సాటి స్త్రీ అయి ఉండి కూడా మీరు నా అడుగు ముందుకు పడకుండా బంధనాలు వేయకండి ఆడదానికి శాసనపరంగా సంక్రమించిన అధికారాలే అతి తక్కువ వాటిని కూడా ఆమె భయంతో ఉపయోగించుకోలేకపోవడమే నేటికీ స్త్రీలని ఇటువంటి స్థితిలో ఉంచింది ఒక శాసనానికి సంఘపరంగా ఆమోదముద్ర పడాలంటే అవి వెలుగులోకొచ్చి ఆడవారికి మేలు కలగజేయాలంటే ఆచరణలో పెట్టాలి భారతిగారు మనం వాటిని లేదని కొందరు ప్రబుద్ధులు వాదించినా వాదిస్తారు అలా వాళ్లు చేస్తే అది వాళ్ల తప్పు కాదు చేతబడిన హక్కును ఉపయోగించుకోలేని మన చేతకాంతనం అంది సీత ఆవేశంగా భారతికి సీత మాటల వెనుక సుందరమ్మ రూపం కనిపించింది ఒకనాడు ఇంటి నాలుగు గోడలు దాటి బయటికి రావడానికే భయపడే ఇల్లాలు ఈరోజు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతోంది అంటే ఇదంతా ఆమె పైన పడ్డ సుందరమ్మ బోధనల ప్రభావం అనుకుంది బజారు వీధిలో శేట్ చమన్లాల్ నగల దుకాణం ఎప్పుడూ సందడిగానే ఉంటుంది అందున అవి పెళ్లిళ్ల రోజులు వెండి బంగారం అన్ని కౌంటర్ల ముందు జనం రద్దీగానే ఉన్నారు మెల్లగా ఒక్కొక్కర్నే తప్పించుకుంటూ హాలు చివరల ఓ పక్కగా ఉన్న ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి ముందుకు చేరారు సీత భారతి అతడే ఆ నగల షాపు అధిపతి సేట్ చమన్లాల్ ఆ విషయం వారికి తెలీదు దగ్గర మనుషులెవరూ లేరు ఏవో కాగితాలు ముందేసుకుని ఇటు అటు తిప్పి చూస్తున్నాడు అక్కడైతే తమ పని తొందరగా తెమలవచ్చని అటొచ్చారు అంత చొరవగా తన ముందుకొచ్చి నమస్కారం సేటిగారు అంటూ పలకరిస్తున్న ఆ ఇద్దరు ఆడవాళ్లు ఎవరా అన్నట్లు వారి వంక పరీక్షగా చూశాడు చమన్లాల్ తరచూ తన షాప్కొచ్చే పెద్ద కస్టమర్స్లో చాలామందితో అతడికి ముఖపరిచయం ఉంటుంది కొంతమందితో పేరు పెట్టి పిలిచి ఆహ్వానించేంత గుర్తింపు కూడా ఉంటుంది కాని తన ఎదుట నిల్చున్న ఈ ఆడవాళ్లని అంతకు పూర్వం ఎప్పుడూ చూసిన గుర్తులేదు లేక ఒకటి రెండుసార్లు చూసున్నా మరిచిపోయాడేమో ఇటీవల కాలంలో అతడి వయసు శక్తికి పరీక్ష పెడుతోంది ఆ కారణంగానే కొడుకు సలహా లేకుండా అతడు తనంతట తాను ఏ నిర్ణయం తీసుకోవడానికి వెనకాడుతున్నాడు షాపు చొచ్చుకొచ్చిన వాళ్లు పాతవాళ్లైనా కొత్తవాళ్లైనా సాదరంగా ఆహ్వానించి వారి పని తెలుసుకోవడం వ్యాపారి లక్షణం ఆ వ్యాపార ధోరణిలోనే సీతని భారతిని చూస్తూ రెండమ్మ రెండ్రండి కూర్చోండి ఏం చూపించమంటారు కొత్త ఫ్యాషన్ నెక్లెస్లు వెరైటీల చెవి కమ్మలు గాజులు గొలుసులు వగేరా ఇటీవలే బొంబాయి నుంచి వచ్చాయి చూపించమంటారా అన్నాడు అవి తర్వాత చూస్తాం కాని మొదట ఈ నగలు చూసి వెలకట్టి చెప్పండి వీటిని ఇచ్చేయాలనుకుంటున్నాం అంది భారతి సీత చేతిలోని పెట్టి అందుకొని అతడి ముందు పెడుతూ ఎదుట కౌంటర్ పైనున్న బరువైన పాతకాలపు బంగారు నగల్ని ఎదురుగా కూర్చున్న ఇద్దరు స్త్రీలని మార్చి మార్చి చూశాడు చమన్లాల్ కేవలం ఇద్దరాడవాళ్లు వెనక మగతోడు లేకుండా వచ్చి అంత బంగారం అమ్మ చూపడం అందున ముందుగా బంగారం ధర మంచి చెడ్డ తెలుసుకోకుండా ఏదో తొందరలో ఉన్నట్లు ఏదో ఒక ధరకి తీసుకుని మాకు డబ్బిచ్చాయి అనే ధోరణిలో ఉండడం ఎందుకో అతడి మనసులో సంశయం రేగింది బంగారం విషయంలో అతడికి అనుమానం లేదు అది ఇరవై ఆరు వన్నెల పాతకాలపు పాళా బంగారం కాని దాన్ని చూపుతున్న అమ్మల విషయంలోనే అతడికి అనుమానం వచ్చింది సాధారణంగా బంగారం అమ్మడం కొనడం వంటి వ్యవహారాలు ఇంటి యజమాని సమక్షంలో జరుగుతుంటాయి ఆడవాళ్లు తమకి నచ్చిన నగలు ఎంచుకుంటుంటే మగవారు డబ్బు వ్యవహారం చూసుకుంటారు ఏవో చిన్న చిన్న కొనుగోళ్ల విషయం తప్పిస్తే ఆడవాళ్లు వస్తువులమ్మినా కొనినా తూనికలు వెలదగ్గరికి రారు ఆ సంశయంతోనే భారతిని సీతని యగాదిగా పరీక్షగా చూస్తూ ఎవరి తాలూకమ్మా ఎక్కడుంటారు బాబుగారు ఏం చేస్తుంటారు ఒంటరిగా వచ్చారు బాబుగారు ఊళ్ళో లేరా వంటి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు అతడు తమ వంక అనుమానంగా చూస్తూ ఆ విధంగా ప్రశ్నిస్తుంటే ఉదయం నుంచి తింటున్న ఎదురు దెబ్బల మూలంగా సీత సహనం కోల్పోయింది ఇన్ని ప్రశ్నలు వేయడంలో మీ ఉద్దేశం ఏమిటి మేము దొంగలం కాము ఇది దొంగ బంగారం కాదు మా మీద పోలీస్ లేవు నా పేరు సీతాదేవి ఈవిడ పేరు భారతి ఈ బంగారం నా సొంతం నా పెళ్లినాడు పుట్టింటివారు పెట్టింది ఈ వివరాలు చాలా ఇంకేమైనా కావాలా అంది ఆవేశంగా భారతి మెల్లగా సీత చెయ్యి వేసి ఆవేశపడకు అన్నట్లు మెల్లగా నొక్కి వదిలింది సీత అంత దురుసుగా జవాబు ఇవ్వడం చూసి నోట రాక కొయ్యబొమ్మలా ఉండిపోయాడు సేట్ చమన్లాల్ అతడి మీద అప్పుడు వెంట్రుకలు ఉన్నాయి అవి ఎప్పుడో తెల్లబడిపోయాయి ఆ తల నిండా నల్లని దట్టమైన జుట్టు కారుమేఘల్లా పరుచుకునుండే వయసులో అతడు ఈ నగల వ్యాపారం మొదలుపెట్టాడు అప్పటి నుండి ఎందరో ఆడంగులు అతడి వచ్చి ఆభరణాలు కొనుక్కుని పోతుంటారు అటువంటి వారిలో కొందరు నెమ్మదస్తులుంటారు మరికొందరు నోటిబడి కలవారుంటారు ఎన్ని వస్తువులు చూపినా నచో షోకేసుల్లో ఉన్న వాటినన్నీ తీయించి చివరికి ఒకటి కొనకుండా వెళ్ళిపోతారు మరికొందరు కూరగాయల బేరాల్లా ఇంతకిస్తారా అంతకిస్తారా అని వేధిస్తూ కూర్చుంటారు అలా ఎన్నో తరహాల వారిని ఎన్నో పద్ధతుల వారిని అతడు చూసున్నాడు కానీ ఇలా ఇంత తెగింపుగా మగవారి మీద విరుచుకుపడ్డ ఆడదాన్ని మాత్రం అతడు అంతకు పూర్వం ఎప్పుడూ చూడలేదు తండ్రి పరిస్థితిని ఆ పక్కనే ఉన్న కొడుకు రామ్లాల్ గ్రహించి తను కల్పించుకుంటూ ముందుకొచ్చాడు మీరనవసరంగా కోపం తెచ్చుకున్నారు మేడం ఆయన ఉద్దేశం అది కాదు ఇప్పుడు మీరు అమ్మ చూపుతున్న ఈ బంగారం మేము తీసుకుంటామనుకోండి అది ఎవరి దగ్గర కొన్నామో ఎంత కొన్నామో ఎప్పుడు కొన్నామో వగేరా వివరాలన్నీ మేం మా చీటీలో చూపాలి కదండి అసలే గోల్డ్ కంట్రోల్ రోజులు రాతకోతలు తిన్నగా లేకపోతే గవర్నమెంట్తో చిక్కుల్లో పడతాం అన్నాడతడు అతడన్న మాట సబబుగానే అనిపించింది భారతికి నిజమే సీతగారు వాళ్ల పద్ధతి ప్రకారం వాళ్ళడిగారు చెప్పడం వల్ల మనకి పోయేదేముంది అని రాసుకోండి నేను చెప్తాను అంది భారతి సీత మొగుడి పేరు ఇంటి అడ్రస్ వృత్తి వగేరా వివరాలు చెప్పేసరికి అప్పటివరకు మెత్తని ధకత్పైన పచ్చిపిండి చలిమిడి ముద్దలా కూర్చున్న శేట్ చమన్లాల్ ఇంతెత్తు ఎగిరిపడ్డాడు గారి ఇంటివారా మరా మాట చెప్పరేమమ్మా అన్నాడు ఉత్సాహంగా అక్కడికా సుబ్బారావేదో అతడి పినతండ్రి కొడుకైనట్లు ఈ సీతాదేవి కానట్లు ముఖం పెడుతూ బాబుగారు రాలేదా కొడుకు ప్రశ్నించాడు ఆయన ఊళ్ళో లేరు జవాబు చెప్పింది భారతి ఎప్పుడు వెళ్లారు మొననే కదా తమ కోసం ముత్యాల నెక్లెస్ తీసింది భారతి సీతవైపు చూసింది నిజమా అన్నట్లు సీతముఖం ఎటో తిప్పుకొంది అమ్మగారిని కూడా తీసుకొస్తే వారే ఉండేవారు కదా అంటే ఇది వారికి ముందుగా తెలియకుండా ఇవ్వవలసిన కానుక అన్నారు శేట్ లాల్ అలా ఏమేమో మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడు అతడి కొడుకు అక్కడి నుంచి కదిలి వెళ్లి వెంట వెంటనే రెండు మూడు టెలిఫోన్ కాల్స్ చేశాడు మాటల మధ్యనే టెలిఫోన్లో మాట్లాడుతున్న కొడుకు ముఖ కవళికల్ని ముసలాడు పరికిస్తున్నాడు ఇద్దరికీ మధ్య అద్దం ఉండడం వల్ల అతడి మాటలు ఇతడికి లేదు అయితే అతడి చూపుల వల్ల అంతా సవ్యంగా ఉంది అన్న సంకేతం అందుతోంది సీతని భారతిని పరిచయం ఉన్నట్లు చిరునవ్వు నవ్వి దాటిపోతున్న ఒకరిద్దరు ఆడవాళ్పి చమన్లాల్ రెండవ కొడుకు వారిని ఏమో అడుగుతున్నాడు వాళ్లు సీత భారతుల వంక చూసి అవునున్నట్లు ఊపుతున్నారు ఈ సంగతులన్నీ భారతి గమనిస్తోంది దొంగవెధవలు ఒక వంక గౌరవం వలకబోస్తూ తీయతీయగా మాట్లాడుతూనే తాము తామేనా కాదా అని తీస్తున్నారు అనుకుంది తండ్రి కొడుకులు కలిసి గుజరాతీ భాషలో ఏమేమో మాట్లాడుకున్నాక వస్తువుల్ని త్రాసులో వేసి తోచడం మొదలుపెట్టాడు చమన్లాల్ అలా అది సగంలో వదిలి మళ్లీ కొడుకుతో ఏవో మాటలు మొదలుపెట్టాడు అప్పటికే చాలా సమయం అర్థం లేకుండా వ్యర్థమైంది ఇంకా జరుగుతున్న ఆలస్యానికి సీత చేదరపడుతోంది ఇంకా ఎంతసేపు ఇక్కడ పడిగాపులు అన్నట్లు విసుగ్గా ముఖం పెట్టింది ఆమె ముఖంలో విసుగుదల చూశాడు సేట్ గోడకున్న గడియారంలో వేళ చూసాడు ఎండ చల్లబడ్డంతో షాపులో ఇంకా రద్దీ ఎక్కువైంది కొడుకు తండ్రి దగ్గరకొస్తున్నాడు ఏదో మాటని తిరిగి వెళుతున్నాడు సీత పని మాత్రం పూర్తి కాలేదు సేట్గారు అంది సీత అసహనంగా ఇదిగోనమ్మా మన పనే చూస్తున్నాం చూస్తున్నారుగా ఎంతమంది మనుషులున్నా అందరికందరూ బిజీగానే ఉన్నారు పోని నేను మాట చెప్తాను మీరే కోపగించుకోనంటే అన్నాడు చెప్పండి కోపగించుకోవడం దేనికి అంది సీత మీ బంగారం ఎంతుందో తోకం వేడవైంది ఈ రసీదు మీకిస్తాం మీకు అవసరమైనంత సొమ్ము తీసుకుని మీరు వెళ్ళండి రేపు ఉదయం తీరిగ్గా వస్తే మిగిలిన లెక్కలు చూసుకోవచ్చు శుక్రవారం పొద్దుపోయాక బంగారం అమ్మడం మీకు మంచిది కాదు పడ్డాక తీసుకోవడం మాకు శ్రేయస్కరం కాదు అన్నాడతడు రేపు ఉదయం అవదు సేట్ గారు ఈవిడ ఈ రాత్రికే ఊరికి వెళ్తున్నారు మళ్ళా వారం దాకా తిరిగి రారు అంది భారతి కల్పించుకుంటూ అయినా పోయేదేముంది వారి బంగారం మా దగ్గరుంటుంది మా సొమ్ము వారి దగ్గరుంటుంది రసీదు మీద ఈ రోజు తారీఖు వేస్తున్నాం ఈరోజు ఏ ధరుంటే ఆ ధరకే వెలకడతాం అన్నాడు సేట్ చమన్లాల్ అప్పటికే సాయంకాలం ఐదు దాటింది ఆ రాత్రి రైలుకే బయలుదేరాలి అనుకుంటోంది సీత ఇంకా ఇంటికి పోయి బట్టలవి తీసుకోవాలి ఉదయం నుంచి జరిగిన సంఘటనలతో శారీరకంగా మానసికంగా మనిషి బాగా నలిగిపోయింది సరే వాళ్లన్నమాటే కాని రసీదులుంటాయి కదా పెద్దగా నష్టపోయే అవకాశం లేదు అనుకుని సరే అలాగే కానియండి అంది ఆమె నోట ఆ మాటొచ్చిందే తడవుగా పనులు చకచక జరిగిపోయాయి సేటిచ్చిన రసీదు సొమ్ము బ్యాగులో పెట్టుకుని లేచొస్తూ ఇందాక కోపంలో ఏమో అన్నాను అనుకోకండి అంది నెమ్మదిగా అబ్బబ్బే అదేం లేదమ్మా మీరు సుఖంగా ఊరికెళ్ళండి అన్నాడు చమన్లాల్ నవ్వు ముఖంతో ఆమెని సాగనంపుతూ సీత ఇంటికి వెళ్ళి కావలసిన సామాన్లు తీసుకుని పనివాళ్లతో జాగ్రత్తలు చెప్పి ఇల్లు విడిచి రైల్వే స్టేషన్ చేరేసరికి ప్లాట్ఫారం మీద అప్పటికే వచ్చి ఆగుంది ఆమె ఎక్కవలసిన రైలు చేతిలో టిక్కెట్ పట్టుకుని ఆమె కోసం ఎదురు చూస్తూ నిలబడింది భారతి ఎక్కండి ఏ అయినా రైలు కదిలిపోవచ్చు మీరింకా రాలేదని నేను కంగారు పడుతున్నాను అంది టిక్కెట్టు సీత చేతిలో పెడుతూ భారతి ఆమె అన్నమాట నిజమే సీత ఎక్కిందే తడవుగా ఆమె కోసమే అంతవరకు ఆగున్నట్లు రైలు కదలడం మొదలుపెట్టింది క్షేమంగా వెళ్ళండి సీతాదేవి గారు ధైర్యంగా ఉండండి అంది భారతి చెయ్యి ఊపుతూ అప్పుడే సీతకి గుర్తుకొచ్చింది ఆ ఉదయం నుంచి ఆమె తనతో పాటు తిండి తిప్పలేకుండా ఆ ఎండలో పడి తిరుగుతోందని భారతిగారు క్షమించండి ఈ రోజంతా మిమ్మల్ని పెట్టాను ఇంటికి వెళ్ళి భోజనం చేయండి మీ సహాయానికి కృతజ్ఞతలు మీ మేలు ఎప్పటికీ మరిచిపోలేను అంది సీత రెండు చేతులు జోడించి శాంత గుండాపరేషన్ సురక్షితంగా పూర్తయ్యి ఆమె కోలుకున్నాక ఇంటికి భర్త సుబ్బారావు పేర ఒక ఉత్తరం రాసింది సీత అతడు ఊళ్ళో లేనప్పుడు తను ఇల్లు వదిలి రావలసిన పరిస్థితులు వదినగారి అనారోగ్యం అతి కష్టం మీద ఆమె మృత్యుమొక్క నుండి బయటపడ్డం వగేరా వివరాలన్నింటితో విశదంగా రాస్తూ వదిన్ని ఇంటికి తీసుకురావడం అయ్యాక నేను బయలుదేరొస్తాను అని రాసింది ఆ ఉత్తరం హైదరాబాదు చేరేసరికి సుబ్బారావు ఇంకా ఇల్లు చేరలేదు కాశ్మీర్లో డాల్ లేక్ మీద మాలినితో షికార్లు కొడుతున్నాడు ఆ వెనక వారన్నాడు భార్యకు చెప్పవలసిన రకరకాల కథలు మనసులో అల్లుకొని సావధానంగా అతడు ఇంట్లో కాలు పెట్టేసరికి అతడి రాకకి ఎదురుచూస్తూ సీతక్కళ్లేదు ఆమె రాసిన ఉత్తరం ఉంది దాన్ని చూడగానే సుబ్బారావుకి వడదెబ్బ తగిలినట్లయింది తాము హైదరాబాద్ నుంచి సీత మాటల్లో చేతల్లో నడవడిలో వస్తున్న మార్పుల్ని అతడు గమనిస్తూనే ఉన్నాడు కొంతవరకు ఆమెలో అటువంటి మార్పు రావాలని అతడు కూడా అభిలషిస్తున్నాడు కాని అతడు ఆశించిన విధంగా ఆ మార్పు సెలయేటి పాయలా శాంతంగా ప్రవహిస్తూ రావడం లేదు వర్షాకాలపు వరద వెల్లువల గట్టులు నిండుగా పొరలి పొరలి ప్రవహిస్తోంది ఆ నీటిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ తను నేర్పుగా ఈత నేరుస్తున్నాననుకుంటోంది సీత ఆ తడిలో కాళ్ళానక తను కొట్టుకుపోతోంది అని ఆమె గ్రహించడం లేదు ఆమె ఎటు కొట్టుకుపోతోందో ఆమెకే తెలియడం లేదు కనలేని దూరంలో ఏ ఆగాధం ఉందో ఆమెకి తెలియడం లేదు భర్తగా తను ఆమె గమన వేగాన్ని ఆపాలి రక్షకుడుగా ఆమె వినాశనాన్ని అరికట్టాలి అనుకున్నాడు సుబ్బారావు భార్య తెలుగుతక్కు తక్కువతనం వల్ల చేసే చిన్న చిన్న పొరపాట్లని ఎప్పటికప్పుడే సరిదిద్దుతూ ఆమెని క్షమించగల విశాల హృదయం తనకుందని సుబ్బారావు నమ్మకం కాని ప్రతీదానికి ఒక హద్దంటూ ఉంటుంది సీత ఇప్పుడు చేసిన పని ఆ హద్దుని అతిక్రమించి చేసిందని అతడి అభిప్రాయం ప్రస్తుతం ఆమె చేసిన రెండు తప్పులు క్షమించడం సుబ్బారావు వశంలో లేని పని మొదటిది మొగుడు ఊళ్ళో లేనప్పుడు ఆమె ఇల్లు విడిచి పై ఊరికి వెళ్లడం రెండవది లేని వారితో ఆ విషయం తెలుసుండి కూడా సంబంధం పెట్టుకోవడం సుబ్బారావు దృష్టిలో ఇవి రెండు సాధారణమైన విషయాలు కావు తన పట్ల తన మాట పట్ల తన ఇంటి పట్ల నిర్లక్ష్యాన్ని అతడు ఎంతమాత్రం సహించలేడు ఈ కుటుంబంలో మొదటిసారిగా తిరుగుబాటుకి దారితీసింది చిన్న కూతురు రాజ్యలక్ష్మి ఈ తల్లి ఆ కూతురి మార్గాన్ని అనుసరించాలి అనుకుంటోంది పెరిగి పెద్దదైన కూతురు రెక్కలొచ్చిన పక్షుల తన మార్గం తాను ఎన్నుకొని నుంచి వెళ్లిపోయింది అంటే అదొక దారి కాని కట్టుకున్న భార్య భరత మాటని ఎదిరించి అతడికిష్టంలేని పనులు చేయడం మొదలు పెడితే అది సాధారణ విషయం కాదు దాన్ని చూసి చూడనట్లు ఊరుకోవడానికి లేదు సీత రాగానే బాగా మందలించాలి ఇటువంటి వెర్రిమొర్రి పనులు ఇక ముందు ఎప్పుడూ చేయకుండా ఉండేంత గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు సుబ్బారావు ఇక్కడ భర్త సుబ్బారావు తను చేసిన పనికి మండిపడుతూ అదుపు తప్పుతున్న భార్యని ఆరంభంలోనే ఎలా కట్టడి చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో అక్కడ హరిపురంలో సీత వదిన మంచం పక్కన కూర్చుని సరదాగా కబులు చెబుతూ వదిన ప్రాణం కాపాడగలిగినందుకు తనని తానే మనసులో అభినందించుకుంటూ సంతోషంగా సమయం గడుపుతోంది శాంత ఆపరేషన్ సమయానికి వచ్చిన మీనాక్షి భర్త శ్యామలరావు శాంత చెల్లెలు కమల ఆమె మొగుడు అంతా ఆ మరణాడు తిరిగి వెళ్ళిపోయారు మీనాక్షి మాత్రం తల్లికి బాగా స్వస్థత చేకూరే వరకు ఉండి వెళ్లడానికి నిశ్చయించుకుంది దళిత పెట్టిన సెలవు ఇంకా రెండు రోజులు ఉండడంతో తను ఇంట్లోనే ఉంది వదినతో పిల్లలతో అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతుంటే సీతకి తిరిగి బొజ్జనపేట రోజులు గుర్తుకొచ్చాయి ఆ ఉత్సాహంలో ఆ ధోరణిలో తాను హైదరాబాదులో సుందరిని కలుసుకోవడం అక్కడి మహిళా సంఘాలు వాటిలో జరిగే సభలు సమావేశాలు అందులో సుందరిలాంటి వాళ్లు ఎందరో ఆడవాళ్ల హక్కుల గురించి మగవాళ్ల దౌర్జన్యాల గురించి చేసే ఉపన్యాసాలు అన్నీ సీత ఉద్రేకంగా అలా మాట్లాడుతుంటే శాంత తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది ఈమె తానెరిగిన సీతైనా బొజ్జన్నపేట రాఘవయ్య గారమ్మాయి సీతేనా అని ఆశ్చర్యపోయింది బొజ్జన్నపేటకి హైదరాబాద్కి ఉన్నంత దూరం ఆనాటి సీతకి ఈనాటి ఈ సీతాదేవికి ఉన్న వ్యత్యాసం ఆమె మొగుడు ఊళ్ళో లేనప్పుడు అంత డబ్బు పుట్టించి తన సహాయానికి అలా వచ్చినప్పుడే శాంత గ్రహించింది హైదరాబాద్ వెళ్ళాక నువ్వు బాగా మారిపోయేవత్తా అంది మీనాక్షి అంతకు పూర్వం తనకి తెలిసినంతతో ఇప్పటి మనిషిని పోల్చి చూస్తూ అన్నది మానవ నైజం అంది లలిత అక్క మాటని వ్యాఖ్యానిస్తూ అడిగితే అది పరిస్థితుల ప్రభావం అంటాను మనిషి తనంతట తాను మారాలనుకోకపోయినా పరిస్థితులు పరిసరాలు మారేలా చేస్తాయి అంది సీత అంతకి పది నాడు తను పొందిన అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ శాంత కోరికపైన సుబ్బారావుకు ఉత్తరంలో దానికన్నా మరి రెండు రోజులు ఎక్కువగానే హరిపురంలో ఉండి హైదరాబాదు ప్రయాణమైంది సీత ఆమె తన వదినతో సరదాగా గడిపిన ఆ రెండు రోజుల్లో అక్కడ హైదరాబాదులో సుబ్బారావు కోపాగ్నిపై మరికొన్ని సమిధలు పడ్డం జరిగింది అతడు హైదరాబాద్ వచ్చిన మరణాడు ఆఫీసులో ఉండగా శ్రీ లక్ష్మీ బ్యాంక్ మేనేజర్ అనిల్ కుమార్ సుబ్బారావుకి ఫోన్ చేశాడు అంతకి ముందు కూడా అతడు తన కోసం రెండు మూడు సార్లు ఫోన్ చేసినట్లు సెక్రటరీ చెప్పడం వల్ల అదేదో అర్జెంటు వ్యవహారమే అయి ఉంటుంది అనుకున్నాడతడు మీరు క్యాంప్ నుంచి ఎప్పుడొచ్చారు సార్ ప్రయాణం బాగా జరిగిందా ఆ రోజు మేడం గారితో మాట్లాడాక మీ నుంచి ఫోన్ కాల్ వస్తుందేమో అని ఆ రోజంతా ఎదురు చూశాను అంటూ సీత తమ బ్యాంకుకి డబ్బు కోసం రావడం తను చెప్పిన సలహా అన్నీ వివరంగా చెప్పాడు అనిల్ కుమార్ సారీ సార్ నేను మేడం గారికి సహాయపడలేకపోయినందుకు ఎంతో విచారిస్తున్నాను మీరు మరోలా అనుకోరని ఆశిస్తాను మీకు తెలియంది ఏముంది చెప్పండి అన్నింటికీ రూల్స్ రూల్స్ పైగా ఆడిట్ ముందున్న రోజులు అన్నాడు అతడు తన అసక్తకి విచారం వెల్లడి చేస్తూ అతడి మాటలు విని పూర్తిగా ఒక క్షణకాలం వరకు నోట మాట్లాక సుబ్బారావు స్తబ్దిగా అలా ఉండిపోయాడు భార్య చేసిన పని అతడి అహం మీద అంత గట్టి దెబ్బ కొట్టింది అవతల వ్యక్తి తన మౌనాన్ని అపార్థం చేసుకుని కోపంగా తీసుకుంటాడేమో అన్న అభిప్రాయం మనసులోకి రాగానే తన్ను తాను అదుపులో పెట్టుకుంటూ అబ్బే ఇందులో మీరంతగా ఏం లేదండి ఆవిడ ఇంకో ఏర్పాటు చేసుకోవడం చేత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన అవసరం పడలేదు అన్నాడు ఆ విషయం అతి మామూలు సంగతి అన్నట్లు ఆ వెనువెంటనే ఏదో పిచ్చాపాటి మొదలుపెట్టాడు సుబ్బారావు ఉదయం తగిలిన ఆ నుంచి సుబ్బారావు ఇంకా పూర్తిగా కోలుకోనేలేదు సాయంకాలం ఏదో మీటింగ్లో తారసపడ్డ శ్రీనివాసరావు మీ ఆవిడ బాగున్నారా ఊర్నుంచొచ్చేశారా అంటూ పలకరించాడు ఆ కులసాగా ఉన్నారు అంటూ అడిగిన రెండో ప్రశ్నని పక్కకి తోసేశాడు సుబ్బారావు ఆ అబ్బే ఆ రోజు వాళ్ల వదిన గారికి ఏదో హార్ట్ ఆపరేషన్ అంటూ చెప్తే ఈ ఫార్సు ఇతడిదాకా కూడా వచ్చిందన్నమాట సుబ్బారావు మనసు కోపంతో కొతకతా ఉడికిపోయింది ఆ అది పూర్తయింది ఆవిడ కులాసాగా ఉన్నారు అని చెప్పి ఎవరో తనని తరుముకొస్తున్నట్లు అక్కడి నుండి గబగబా తప్పుకొన్నాడు ఇంటికొచ్చేసరికి మండుతున్న అతడి గుండెపైన ఇంకో బాంబు పేలింది సేట్ చమల్నాల్ లైన్లో ఉన్నారు మీతోనే ఏదో మాట్లాడాలంటున్నారు అంది మాల్ని టెలిఫోన్ తెచ్చి అతడి ముందు పెడుతూ హలో అన్నాడు సుబ్బారావు లేని ఓపిక తెచ్చుకుంటూ రావేండ్ సహానీ కంపెనీ ప్రొపరేటర్ సుబ్బారావు గారేనా మాట్లాడుతోంది అటునుంచి ప్రశ్న అవును చెప్పండి అన్నాడు సుబ్బారావు ఇప్పుడు వీడి సోద ఏమిటన్న విసుగుదల అతడి కంఠంలో ధ్వనిస్తోంది అండి నేను చమల్నాల్ని మొన్న మీ ఆఫీసుకు ఫోన్ చేస్తే మీరింకా రాలేదన్నారు నమస్కారం చెప్పండి నేను నిన్ననే వచ్చాను అబ్బే పెద్ద లేదు ఆ రోజు అమ్మగారు తెచ్చిన బంగారం అలాగే మాజువాణిగా ఉంచాం మీరు నిజంగా అమ్మేలనుకుంటే రేటు చూసి వెలకట్టి అమ్మగారికి అమ్మగారికివ్వగా మిగిలిన సొమ్ము మీకు పంపేస్తాం లేదంటే మా సొమ్ము మాకిచ్చేసి మీ నగలు మీరు తీసుకోండి ఇలా అంటున్నానని మీరు మరొలా అనుకోకండి ఇప్పటికే రామారమి రెండు వారాలుగా అవలా మా దగ్గర ఉండిపోయాయి గోల్డ్ కంట్రోల్ రోజులు కదండీ ఏ పొద్దుకీ చెందకుండా వాటినింకా మా దగ్గర ఉంచడం అన్నది మంచి పని కాదు మీ దగ్గరున్న రసీదులు ఎవరి చేతనైనా పంపిస్తే చమన్లాల్ మాటలు వినగానే సుబ్బారావు చేతిలో ఉన్న టెలిఫోన్ రిసీవర్ జారిపడినంత పనైంది కాని వెంటనే సర్దుకొని ఆ బంగారం అమ్మే ఉద్దేశం లేదు గారు మీరు మావిడికిచ్చిన సొమ్ము దానిపైన ఈ రెండు వారాలకి వడ్డీ అంతా కలిపి ఎంతైందో చూసి ఆ కాగితం బంగారం పంపిస్తే మీ సొమ్ము మీకు రిటర్న్ చేసేస్తాను అన్నాడు సుబ్బారావు సౌమ్యంగా తప్పకుండా తప్పకుండా ఈరోజు చీకటి పడుతోంది రేపు మీరు ఆఫీస్కి బయలుదేరకముందే మీ ఇంటికి మా గుమస్తా పట్టుకొస్తాడు అంటూ చమన్లాల్ ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు తన చేతిలో ఉన్న టెలిఫోన్ రీసీవర్ని ఇంకా తిన్నగా మీద పెట్టనేలేదు చేతిలో చిన్న సూట్కేస్తో ఇంటి ముందు ఆటోలోంచి దిగి ఆటోవాడికి డబ్బులిచ్చి ఇంట్లో పెట్టింది సీత ముందు హాలుకున్న గ్లాస్ డోర్లోంచి ఎదురుగా సోఫాలో కూర్చునున్న భర్తని ఆమె వీధి వరండాలోంచే చూసింది ఊర్నుంచి పొద్దున్నే వచ్చేశారన్నమాట అనుకుంది తలుపు తోసుకుని ఆమె హాల్లో ఇంకా తిన్నగా రెండు పాదాలు మోపనేలేదు సీత అన్న ముగుడి పిలుపు మేఘ గర్జన్లా వినిపించింది తను చేసిన పనికి ఇటువంటి ఉపద్రవం దగ్గర తన కోసం ఎదురుచూస్తూ ఉంటుందని సీత ఊహించకపోలేదు కాని అదింత వెంటనే ఇంకా ఇంట్లో తిన్నగా కాలు మోపి మోపకముందే పిడుగులా ఇలా విరుచుకుపడుతుందని ఆమె అనుకోలేదు మాట పట్టింపుకొద్దీ సుబ్బారావు శాంతని ఎడపెట్టినా అతడికి ఆమె పట్లగల ప్రేమాభిమానాల సంగతి సీతకి తెలియంది కాదు బొజ్జనపేటలో తామంతా ఉండే రోజుల్లో అక్క అక్క అంటూ అతడు ఆమెతో ఎంత చనువుగా ఉండుండేవాడో ఆమె మాటకి ఎంత గౌరవం ఇచ్చేవాడో సీతకి తెలుసు అటువంటి హృదయగతమైన అభిమానంపై పట్టుదలకి కోపాలకి మామూలు రోజుల్లో అణిగుమణిగున్నా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అది బయటికి రాకుండా ఉండదని ఆమె అభిప్రాయం అటువంటి ఆలోచనతోటే తను ఇంటికి రాగానే మొదట శాంత ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తాడని ఆ వెనక తాపీగా తనకి పెట్టవలసిన చేవాట్లు తనపైన చూపవలసిన కోపం చూపుతాడని అనుకుంది అటువంటిది ఇంకా ఇంట్లో తిన్నగా కాలు పెట్టకముందే అందరి ఎదుట భర్త ఇలా తనపై తాడి ప్రమాణం లేస్తాడని ఆమె ఊహించుండలేదు మగవాడు రెచ్చిపోతున్నప్పుడు ఆడది నిదానం చూపించవలసిన అవసరం ఉంది అతడు తన మాటలతో ఆడదాన్ని రెచ్చగొట్టి ఆ కోపంలో అనాలోచితంగా ఆమె నోటొచ్చే మాటలకి తన తర్కంతో వాటి అర్ధాల్ని మార్చి తనకు ఉపయోగపడేలా వాటిని వాడుకుంటాడు ఎప్పుడో ఎవరో అనగా విన్నమాట లేక ఎక్కడో ఏ పుస్తకంలోనో చదివిన మాట ఆ మాట సీత తనని తాను అదుపులో పెట్టుకునేలా చేసింది ఎప్పుడొచ్చారు ప్రయాణం బాగా జరిగిందా అతడి పిలుపులో ఉన్న కోపం గుర్తించినట్లే మామూలుగా పలకరించింది ఆమె అడిగిన ప్రశ్నకి సుబ్బారావు కొంతలో కొంతగానైనా సంభాళించుకుని ఏదో రకమైన జవాబు చెప్పుంటే పరిస్థితి ఇంకోలా ఉండుండేది కాని అతడా పని చేయలేదు కాదు అతడి అహంకారం అతణ్ణి ఆ పని చేయనివ్వలేదు ఎక్కడికి వెళ్ళావు పలికే తీరులో కంఠస్వర స్థాయిలో ఏపాటి మార్పు లేకుండా తీక్ష్ణంగా ఆమెవైపు చూస్తూ ప్రశ్నించాడు నా ఉత్తరం అందలేదా సీత తన ప్రశ్నతోనే అతడికి జవాబు చెప్పింది అందింది కానీ ఎందుకిలా చేశావని అడుగుతోంది నేను ఊళ్ళో లేని సమయంలో నాకు మాట మాత్రమేనా తెలుపుకుండా సుబ్బారావు మాటలు కోపంతో పాము బొసల్లా వినిపిస్తున్నాయి ఆ సంగతంతా ఉత్తరంలో కదా నిజం చెప్పాలంటే ఇద్దరం ఒకేసారి ఇల్లు విడిచిపోవడం కూడా బాగా అనిపించలేదు కాని ఆ పరిస్థితుల్లో ఏం చేయడం వదినకి గుండాపరేషన్ మాట లలిత ఉత్తరంలో చూడగానే వాళ్లతో ఎటువంటి సంబంధం పెట్టుకోవడం నాకు ఇష్టం నీకు తెలీదా తెలుసు కాని అప్పటి పరిస్థితి వేరు అది పట్టు పంతాలకి కోపతాపాలకి పోయే పరిస్థిత మనిషి జీవన్మరణ సమస్య ఇక్కడ మీరు ఒక్క విషయం మరిచిపోతున్నారు ఆమె నా అన్న భార్య నిరాధారంలో ఆపదలో ఉన్న ఆడది నేను ఆ ఇంట పుట్టిన ఆడపిల్లని స్థితిలో ఉన్న ఆమెని ఆదుకోవడం నా కనీస ధర్మం అందుకని ఇక్కడ మొగుడు పరువు ప్రతిష్టల్ని చేసి అటువంటి చేయకూడని పని నేనేం చేశాను ఏం చేశావా బ్యాంకుకు డబ్బు కోసం పరుగుపెట్టి ఇంట్లో ఉన్న బంగారం అమ్మకానికి పెట్టి నువ్వు చేసిన ఈ ఘనకార్యాలన్నీ నీ మొగుడి పరువు ప్రతిష్టల్ని నిలపడానికి చేసిన పనులేనా చెప్పు చెప్పు చెప్పవే కోపంతో ముఖం కందగడ్డలా చేసుకుని పూనుకోం వచ్చిన వాడిలా మనిషి కోపంతో ఊగిపోతూ సీతని నిలదీశాడు సుబ్బారావు ఇందులో మీ పరువు పోయింది ఎక్కడో ఇప్పటికీ అర్థం కాలేదు మీరింతగా మండిపడవలసిన అవసరం కూడా నాకేం కనిపించలేదు బ్యాంకులో మనుషులు డబ్బు దాచుకునేది అవసరాలకి వాడుకోవడానికి అవసరం పడి నా అకౌంట్లో ఉన్న సొమ్ము తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్లాను అందులో సొమ్ము లేదని తెలిసింది డబ్బు విధిగా అవసరం కాబట్టి నా బంగారం అమ్ముకున్నాను ఇందులో మీది కానీ ఇంకొకరిది కానీ పరువు పోవడానికి ఎలా అవకాశం ఉందో నేను ఊహించలేకపోతున్నాను సీత ప్రశ్నకి సుబ్బారావు దగ్గర సమాధానం లేదు అంత మాత్రాన భార్య దగ్గర దిగొచ్చే లేదు కింద పడ్డా మీదివాణ్ణే అన్నట్లు మాట్లాడాలి మగవాడన్నవాడు అవతలి ఆడదాని ప్రశ్నకి తన దగ్గర న్యాయమైన సమాధానం లేకపోతే గొంతు హెచ్చించి పెద్దగా అరవాలి లేకపోతే నువ్వు కాకపోతే నీ అబ్బా నేను తాగే నీళ్లు చేశాడు అన్న తోడేలు గొర్రెపిల్ల కథలోలాగా అప్పటి విషయంలో ఏమాత్రం లేని ఇంకొక దాన్ని లాక్కొచ్చి దానికి దీనికి ముడిపెట్టి నిందారోపణ చెయ్యాలి సుబ్బారావు ఆ చేశాడు నయ్యా పైసా అర్జించే శక్తి లేదు కాని అడ్డమైన వాళ్ల సాహవాసం చేసి మాటలు మాత్రం బాగా నేర్చావు నీ బంగారం ఎలా వచ్చిందే నీకా బంగారం వ్యంగ్యంగా మాట విరుస్తూ అన్నాడు సుబ్బారావు సీతలో సహనం చచ్చుపడిపోయింది ఏళ్ల తరబడిగా అణిగిమణిగున్న ఉక్రోషం అగ్నిపర్వతం పగిలి వెలుకొచ్చిన లావాల పొంగుకొచ్చింది ఏ వస్తువైనా ఎవరికి మాత్రం ఎలా వస్తుంది తమంతట తాము సంపాదించుకుంటే వస్తుంది లేక తమ పట్ల ప్రేమాభిమానాలతో ఇతరులిస్తే వస్తుంది నాలాంటి ఆర్జనలేని ఆడదానికి బంగారం ఎలా వస్తుంది అభిమానంతో తల్లిదండ్రులు పెడితే వస్తుంది అనురాగంతో భరత కొనిపెడితే వస్తుంది ఏ ఆడపిల్ల కూడా ఈ భూమి మీదకి బంగారం తొడుగులతో పుట్టుకురాదు అంది సీత తీక్షణంగా ఆ మాట సుబ్బారావుకి ఎక్కడ తగలకూడదో సరిగ్గా అక్కడే తగిలింది ఒకనాడు తన చెయ్యి కింద ఆమె చెయ్యి మీద ఉన్ననాడు అది ఈనాడు తన ఎదుటి నిలిచి మాటని తనకే అప్పజెప్తోంది ఈ ఆడది అతడి కోపం కట్టలు తెంచుకుంది అతడిలో ఆవేశం హద్దులు దాటింది అతడిలో మనిషి కనుమరుగయ్యాడు వన్యమృగం ముందుకురికింది పట్టుదల దర్పం అధికారం అహంకారం నేనంటే నేనంటూ ముందుకు తరుముకొచ్చాయి నువ్వు 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 అంటూ పిడితులు బిగబెట్టి నా అంతట మగాన్ని మెళ్లో తాళిగట్టిన మొగుడ్ని పట్టుకుని ముఖం మీదే కొట్టినట్లు మాటికి మాట జవాబు చెప్తావా నువ్వు ఎవరనుకుంటున్నావు ఏం చూసుకుని ఇంతలా రెచ్చిపోతున్నావు పో పో నా కళ్ళ ముందు నుంచి పో నీ ముఖం నాకు చూపించుకు నువ్వంటే నాకు పరమరోత నా ఇష్టానికి వ్యతిరేకంగా మాసలే వారికి ఇంట్లో చోట్లేదు ఆ సంగతి నీకు తెలుసు అనుకుంటాను ఆ రోజు నీ కూతురికి ఈ మాట చెప్పాను ఈ రోజు నీకు అదే మాట చెప్తున్నాను ఈ నాటి నుంచి నువ్వు నాకు కావు నేను నీకు భర్తని కాను మన మధ్య ఆ సంబంధం ఎప్పుడో తెగిపోయింది ఇప్పుడు పూర్తిగా తెగిపోయింది ఎక్కడికి పోతావో పో నా కళ్ళ ముందు మాత్రం ఉణకు నీకు నువ్వు అనుకుంటున్న ఆత్మాభిమానమే నిజంగా ఉంటే నేను నువ్వు మనిషిగా భావించుకుంటే ఒక్క పూట అన్నం ఇంట్లో తినవు తింటే తింటే నీకన్నా వీధో తిరిగే ఆ కుక్క నయం ఒక్క అక్కడి నుండి లేచి గదిలోకి వెళ్లిపోయాడు సుబ్బారావు అతడి వెనుకనే ఆ గది తలుపులు మూసుకుపోయాయి బయట వాళ్ళు అంతా అదేదో సినిమా షూటింగ్లా నోళ్లు వెళ్లబెట్టుకుని చూస్తూ ఉండిపోయారు ఆమంటే ఎంతో గౌరవాభిమానాలు ఉన్నట్లు తీపి మాటలు చెప్పే మాలి నోటంటా ఇదేమిటి అన్యాయం అనే ఒక్క మాటైనా రాలేదు గోడపైన చిత్తరువులా అంతా చూస్తూ నిలుచుండిపోయింది ఈ ఇంట్లో ఇక తనకి మిగిలింది ఏమీ లేదన్న నమ్మకంతో వచ్చిన మనిషి వచ్చినట్లే బయటికి పెట్టింది సీత ఆవేదనతో అవమానంతో దారి తెన్ను కానని స్థితిలో ఆ మునిమాపు వేళ ఇల్లు వదిలి వీధిన పడింది ఇరవయ్యో శతాబ్దంలో పుట్టి పెరిగిన సీత